हेलो फ्रेंड्स, नमस्कार। वजीर जमालजिस्ट फ्रम शाइन डायमंड्स शाइन जेम टेस्टिंग लैब। ई रोज नेनु मीकु ई वीडियो स्टार्ट चेसे मुंदु कोनी जाग्रत्तलु तीसुकोवालनि, एंदुकंटे ई समयं करोना टाइम लो जनालु चाला भयपड़ुतुन्नारु। भयपड़ाल्सिन अवसरं लेदु। एंदंटे प्रिकॉशनरी मेजर्स तीसुकोंडि, प्रोटोकॉल फॉलो अवंडि। एदैना चिन्न प्रॉब्लम कि मीरु भयपड़ि कोंचेम टेंशन तीसुकुंटे अदि ओक पेद्द प्रमादं लागा अयिपोतदि। सो स्टे पॉजिटिव अंड शाइन जेम टेस्टिंग लैब चैनल की सब्सक्राइब चेयंडी। जाति रत्नाल गुरिंची, डायमंड्स गुरिंची, एस्ट्रोलॉजिकल स्टोन्स गुरिंची, बर्थ स्टोन्स गुरिंची नेनु वीडियोस तैयार चेस्तुंटानु, अप्लोड चेस्तुंटानु, चूडंडी हाईगा। दीनि गुरिंची इंका नॉलेज एमन्ना कावालंटे कूडा डिस्क्रिप्शन लो इच्चिन नंबर की मीरु फोन चेयंडी। फोन चेस्ते कूडा मीकु अन्नी विवरालु एक्सप्लेन चेस्तानु। ఇంకొకటి ఏంటంటే, మీకు ఏదైనా ఆస్ట్రాలజికల్ జెమ్ స్టోన్ కావాలే, మీకు సూటబుల్ జెమ్ స్టోన్ కావాలే, లక్కీ బర్త్ స్టోన్ కావాలనుకున్నట్టయితే మీరు మా నంబర్కి ఫోన్ చేయండి। నేను మీకు మీ పేరుకి సంబంధించిన, డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన స్టోన్ కూడా సజెస్ట్ చేయగలుగుతాను। లేదు మీకు పూర్తి జాతకం కావాలంటే వి హ్యావ్ ఎక్స్పీరియన్స్ జెమాలజిస్ట్, ఆయన మీ మొత్తం పూర్తి వివరాలు చూసి మీకు జాతి రత్నం చెప్తారు। అంతేకాకుండా ఈరోజు నేను మీకు రూబీ గురించి చెప్పాలని ఈ వీడియో చూస్తున్నా। ఏంటంటే జనాలు చెప్తుంటారు, సార్ మేము బ్యాంకాక్ రూపీస్ అని చెప్తుంటారు, మార్కెట్లో మీరు వింటారు। సో ఒక విషయం క్లియర్ చేయాలని ఈ వీడియోలో చెప్తున్నా। ఏంటంటే బ్యాంకాక్ ఈజ్ జస్ట్ ఏ కటింగ్ పాలిషింగ్ హబ్, అక్కడ ఒక్క మైన్స్ కూడా లేదండి థాయిలాండ్లో। చాలామంది మీకు మిస్గైడ్ చేస్తుంటారు, ఏంటంటే సార్ ఇది బ్యాంకాక్ రూపీస్ అని అమ్ముతారు మార్కెట్లో। ఎస్, దేర్ ఈస్ బిగ్ ఇది ఏమంటారు కటింగ్ పాలిషింగ్ హబ్ ఉంది, కానీ అక్కడ ఏం మైన్స్ కూడా లేదు। ఆఫ్రికా కానీ ఇండియా కానీ వేరే దేశాల నుంచి అక్కడ రాయ్ స్టోన్ తీసుకొని పోయి కటింగ్ పాలిషింగ్ చేస్తారు। ఇంకొకటి ఏంటంటే బ్యాంకాక్లో ఏంటంటే వాళ్ళ దగ్గర మంచి పెద్ద టెక్నాలజీ ఉంది, ఎలాంటి రాయి ఉన్నా కూడా వాళ్ళు ఎన్హాన్స్ చేస్తారు, బ్యూటీ కోసం కలర్ కోసం ఎన్హాన్స్మెంట్ చేస్తారు, అది పర్వాలేదు। సో నేను ఈరోజు నేను ఏం చెప్తున్నా అంటే, రూబీ మీరు తీసుకోవాలనుకున్నట్టయితే ఆఫ్రికన్ మైన్స్ తీసుకోండి, మొజాంబిక్ మైన్స్ తీసుకోండి, అది బ్యాంకాక్ నుంచి అని చెప్తారు। బ్యాంకాక్లో కటింగ్ పాలిషింగ్కే అవుతుంది, అంతకన్నా ఎక్కువ ఏమీ కాదు। సో ఇది మీకు రూబీస్ చూపిస్తున్నా చూడండి, ఇవి అన్నీ కూడా బ్యాంకాక్ నుంచి కటింగ్ పాలిషింగ్ అయిన రూబీసే, బట్ మైన్స్ మాత్రం మొజాంబిక్ది। ఇది మీరు చూడొచ్చు, ఇది చూడండి ఇలా ఉంటుంది రూబీస్. సో మీకు ఇది 1 క్యారెట్ నుంచి స్టార్ట్ అయ్యి 10 క్యారెట్స్ వరకు మా దగ్గర అందుబాటులో ఉంటాయి। ఎవరైనా వ్యాపారులు కానీ అస్ట్రాలజర్స్ కానీ మీకు హోల్సేల్లో కూడా కావాలంటే మేము సప్లై చేస్తాము। దీని తర్వాత ఇది ఇలాంటి రూబీస్ కూడా వస్తున్నాయి, ఇది మీరు చూడొచ్చు ఫుల్ డార్క్ కలర్లో, బట్ దీస్ ఆర్ నాట్ రియల్ రూబీస్, దీస్ ఆర్ కట్ అండ్ పాలిష్డ్ ఇన్ బ్యాంకాక్ ఓన్లీ। జనాలు చెప్తారు బ్యాంకాక్ అని చెప్పి మీకు అమ్మేసి వెళ్ళిపోతారు, కాదు ఇది కూడా రూబీ కాదు, కానీ కలర్ రూబీ లాగా ఉంది, ఫుల్ డార్క్ రెడ్ కలర్ ఉంది, ఫుల్ లస్టర్ ఉంది, బట్ దీస్ ఆర్ నాట్ రూబీస్. చూడడం అయితే జనరల్గా చూస్తే మీరు సేమ్ అనుకుంటారు, అవును ఇది రూబీ అనుకుంటారు, బట్ ఎవ్రీ రెడ్ స్టోన్ ఈజ్ నాట్ రూబీ. మీరు ఏదైనా కొనాలనుకున్నప్పుడు అయితే ఒక సర్టిఫికేట్, ఇలాంటి సర్టిఫికేట్ మీరు ఎక్కడన్నా చేసుకొని వీలైతే మా షాప్కి కూడా రావచ్చు। లేదు మీరు కావాల్సిన మీ దగ్గర ఉన్న జెమ్ టెస్టింగ్ ల్యాబ్లో ఇలాంటి సర్టిఫికేట్లో కూడా వాళ్ళు ఏం రాస్తారు అది చూడండి, న్యాచురల్ రూబీ అని రాస్తేనే అది కెంపు, కొంతమంది ఏం చేస్తారంటే సింథటిక్ రెడ్ స్టోన్ అని రాసిస్తారు, కానీ జనాలు చదవకుండా తీసుకుంటే దాంట్లో రూబీ ఉండదు। సో దిస్ ఈస్ ద థింగ్, ఈరోజు నేను మీకు దీని అవేర్నెస్ గురించి చెప్పాను। ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా మా నంబర్కి సంప్రదించండి అండ్ మా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ షైన్ జెమ్ టెస్టింగ్ ల్యాబ్।